మండలంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పూర చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంపై మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన విధానంపై తీవ్రంగా విమర్శించారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదానిపై చేసిన విమర్శలకు కక్షపూర్వితంగా ఆయన దోషిగా కేసుల్లో ఇరికించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ఎంతో విలువ కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నేతను అవమానించడం బాధాకరమన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ నిరంకుశ పాలనను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోతామని తెలిపారు. 26,000 కోట్లు ఆదాని కంపెనీలోకి చేరడం ద్వారా ప్రధానమంత్రికి ముడుపులు అందాయని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ పాలనపై ఆయన ధ్వజమెత్తారు. తాము నియోజకవర్గంలో మోడీ విధానంపై ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు దుంపల నాగయ్య, దాసరి అంకయ్య, తూపిలి రామప్రసాద్, గిరి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గత 4 పర్యాయాలు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మోడీ కేవలం ఆదాని గురించి పార్లమెంటులో 50 నిమిషాలు మాట్లాడిన దానికోసంగా సమాధానం ఇచ్చుకోలేని పరిస్థితిలో ఈరోజు రాహుల్ గాంధీ గారిని డిస్క్వాలిఫై చేయటం అనేది చాలా దారుణము. అదాని అంటే మోడీకి ఎందుకనే అంత ప్రేమ అనేది మేము దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకుపోవాలనుకుంటున్నాము. 20,000 కోట్ల రూపాయలు మోడీకి ఆదాని ద్వారా ముట్టిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ మేము చేస్తున్నాము. ఎస్బీఐ ద్వారా సుమారు 2,00,000 కోట్ల రూపాయలు అదాని గ్రూప్కి ఇవ్వడం అంటే అది తక్కువైన విషయం కాదు. దేశంలో ఉన్న పోర్టులన్నీ, దేశంలో ఉన్న విమానాశ్రయాలన్నీ బెదిరించి ఒకే వ్యక్తికి ఇవ్వకూడదని ప్రధానమైన కాజు ఉన్నా కానీ ఆ కాజుని విరమించేసుకొని ఆదానికి మేలు చేసే విధంగా ఈ బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది. ఇవన్నీ ప్రశ్నించిన దాని కొరకగా కక్షగట్టి ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి పార్లమెంట్లో ఉంటే సమాధానం చెప్పలేమని భయపడి ఈరోజు డిస్క్వాలిఫై చేయని చెప్తున్నాము. వెంటనే ఆదాని పైన జేపీసీ వేసి జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.